అస్సలాము అలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు. సిరియాలో ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సమాధిని తవ్వేసిన మిలిటెంట్లు, బషారుల్ అసద్ అనుకూల మిలిటెంట్ల ఘాతుకం, ఉమయ్యా ఖలీఫా సమాధి విధ్వంసం. ముస్లిం ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న టీవీ సీరియల్ ఉర్తుగల్ గాజీ, ఇస్లామీయ చారిత్రక సీరియల్ సంచలనం, ఒట్టోమన్ సామ్రాజ్య ప్రారంభ చరిత్రలో మానవ విలువలను తెరకెక్కించిన కథనం, జాతి వివక్షాగ్నికి ఆజ్యం పోస్తున్న ట్రంప్, పోలీసుల చేతిలో మరణించిన నల్ల జాతీయుడు, అల్లర్లతో అట్టుడుకుతున్న మిన్నెపోలిస్, కాల్పులు జరుపుతామని ట్రంప్ బెదిరింపులు, మహారాష్ట్ర ముస్లింలు దేశానికి దారి చూపించారంటున్న ఉద్ధవ్ థాక్రే, ఐసీయు యూనిట్ నిర్మాణానికి జకాత్ విరాళాలిచ్చిన ముస్లింలు, చిన్న పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయు యూనిట్ కట్టించిన ముస్లింలు. ముస్లిం సంప్రదాయాలు కరోనాను అడ్డుకుంటున్నాయి. లెఫ్టినెంట్ అంతర్వేది, ముస్లింలు అధికంగా ఉన్న దేశాల్లో కరోనా ప్రభావం తక్కువ అంటున్న రిటైర్డ్ సైనికాధికారి శంకర్ అంతర్వేది. శ్మశాన వాటికలో ముస్లిం ఖననానికి స్థలం ఇచ్చిన హిందూ సోదరులు, కోవిడ్ భయంతో ఖననానికి అనుమతి ఇవ్వని ఖబరిస్తాన్ నిర్వాహకులు, అంతిమ సంస్కారానికి అనుమతి ఇచ్చిన హిందూ శ్మశానం, ఖబరిస్తాన్ నిర్వాహకులపై మండిపడుతున్న ప్రజలు. బ్రిటన్లో న్యాయమూర్తి అవ్వడానికి హిజాబ్ అడ్డంకి కాదని నిరూపించిన హైదరాబాదీ జడ్జిగా ఎంపికైన రఫియా అర్షద్. సిరియాలో ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సమాధిని తవ్వేసిన మిలిటెంట్లు, సిరియా అధ్యక్షుడు బషారుల్ అసద్ దళాలతో పాటు పోరాడుతున్న మిలిటెంట్లు ఉమయ్యా ఖలీఫాల్లో 8వ ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సమాధిని ధ్వంసం చేశారు. ఇద్లీ ప్రాంతంలో ఈ సమాధి ఉంది. ఈ సమాధి విధ్వంసానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఖలీఫా, ఆయన భార్య, ఆయన సేవకుల సమాధులు తీవ్రంగా ధ్వంసం చేశారు. దైరల్ షారకీ గ్రామంలో ఈ సమాధులున్నాయి. ఈ గ్రామానికి కూడా మిలిటెంట్లు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. టర్కీ వార్తా సంస్థ డైలీ సభా ఈ వివరాలు తెలియజేసింది. ఇస్లామీయ చరిత్రలో 2వ ఖలీఫా ఉమర్ రజిల్లాహు అన్హ్ తర్వాత ఆయన వంశంలో ఖలీఫా అయిన వ్యక్తి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. కేవలం 2 సంవత్సరాల 5 నెలల కాలం మాత్రమే ఆయన ఖలీఫాగా ఉన్నప్పటికీ ముస్లిం ప్రపంచంలో అత్యంత గౌరవోన్నతులు కలిగిన ఖలీఫా, 4 సన్మార్గగాములైన ఖలీఫాల తర్వాత ఈయన పేరే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. బషారుల్ అసద్ తరఫున పోరాడుతున్న దళాలు ఇలా సమాధులను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలోనూ ప్రత్యర్థి దళాల సైనికుల సమాధులను ధ్వంసం చేసిన వీడియోలు వచ్చాయి. ఇస్రాయిల్లో న్యాయ విచారణ ఎదుర్కొంటున్న మొదటి ప్రధాని నెతన్యాహు. ఇస్రాయిల్లో న్యాయ విచారణ ఎదుర్కొంటున్న మొదటి ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు చరిత్రలో నిలిచిపోయాడు. లంచం, మోసం, విశ్వాసఘాతుకం ఆరోపణల విచారణ ఆయనపై ప్రారంభం అయ్యింది. తాను అమాయకుడినని ఆయన అంటున్నాడు. ఇస్రాయిల్ ప్రధానిగా 5వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుదీర్ఘకాలం ఇస్రాయిల్ను పరిపాలించిన ఈ నాయకుడిపై విచారణ ప్రారంభం అయ్యింది. ఇస్రాయిల్ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోయినా తన ప్రత్యర్థితో రాజకీయ ఒప్పందం చేసుకుని తిరిగి అధికారంలోకి వచ్చాడు. తనపై ఉన్న కేసులు వామపక్షాల కుట్రలని ఆయన అంటున్నాడు. 70 సంవత్సరాల నెతన్యాహు గత నవంబర్లో అభిశంసనకు గురయ్యాడు. దాదాపు గంటసేపు ఈ విచారణ కొనసాగింది. ఈసారి విచారణకు ఆయన వ్యక్తిగతంగా తన మంత్రులతో పాటు హాజరైనప్పటికీ తర్వాతి విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదని కోర్టు మినహాయింపు ఇచ్చింది. ముస్లిం ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న టీవీ సీరియల్ ఉర్తుగల్ గాజీ. టర్కీ టీవీ సీరియల్ ఉర్తుగల్ గాజీ ఇప్పుడు ఉర్దూలో కూడా డబ్బింగ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్ సంచలనం సృష్టించింది. 13వ శతాబ్దం నాటి కథ ఇది. అప్పటి అనతోలియా, ఇప్పటి స్పెయిన్లో జరిగిన కథ. ఒట్టోమన్ సామ్రాజ్యం రూపురేఖలు దిద్దుకుంటున్న కాలం అది. ఇది టర్కుల ఉత్థానానికి సంబంధించిన కథ. డైరెక్షన్, యాక్టింగ్, కథ, నటన అన్నింట్లోనూ ఈ సీరియల్ ఒక సంచలనం సృష్టించింది. ఇవే కాదు, ముస్లింలకు సంబంధించిన అనేక చారిత్రక విషయాలను కూడా
తెరకెక్కించింది. సాధారణంగా వివిధ దేశాల్లో ఇలాంటి చిత్రాలు తీస్తున్నప్పుడు ఇతర సముదాయాలను తక్కువగా చూపించడం లేదా వారిని విలన్లుగా చిత్రీకరించడం జరుగుతుంది. కానీ ఉర్తుకుల్ గాజీలో ఇతర సముదాయాలను విలన్లుగా చిత్రీకరించే ధోరణి లేదు, మానవీయ కోణాన్ని వదిలిపెట్టలేదు. టీవీ తెరపై ఇస్లామీయ సామ్రాజ్యం గురించి కథను చూస్తున్నప్పుడు ఆ కథను చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్పై కూడా ఇప్పుడు వివాదాలు ముసురుకున్నాయి. కొందరు దీన్ని హరాంగా తీర్మానించారు. 500 ఎపిసోడ్ల ఈ సీరియల్ చాలా పెద్ద సీరియల్. మలేషియాలో మరో రాజకీయ సంక్షోభం. మలేషియా మాజీ ప్రధాని డాక్టర్ మహదీర్ మొహమ్మద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ను తాను న్యాయస్థానంలో సవాలు చేస్తానని ఆయన ప్రకటించారు. 2016 మహదీర్ ప్రారంభించిన పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించడం మలేషియా రాజకీయాల్లో మాత్రమే సాధ్యమయ్యే విచిత్రం. ప్రస్తుతం మలేషియా ప్రధానిగా పనిచేస్తున్న ముహియుద్దీన్ న్యాయపరంగా పదవిలో కొనసాగే అర్హత లేదని మహదీర్ అంటున్నారు. తాను ఇంకా పార్టీ చైర్మన్గా ఉన్నానని ప్రకటించారు. తనను తొలగించడానికి చేసిన ప్రయత్నం న్యాయబద్ధమైనది కాదని అన్నారు. 18వ తేదీన పార్లమెంటరీ సమావేశంలో మహదీర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు కాబట్టి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీలో ప్రత్యర్థి గ్రూపు ఆయనకు లేఖ పంపింది. ప్రస్తుతం పాలకపక్షం 2 గ్రూపులుగా చీలిపోయింది. మహదీర్ గ్రూపు, ముహియుద్దీన్ గ్రూపుల మధ్య అధికార పోరాటం కొనసాగుతుంది. జాతి వివక్షాగ్నికి ఆజ్యం పోస్తున్న ట్రంప్. అమెరికాలోని మిన్నియాపోలిస్లో ప్రదర్శనకారులను అధ్యక్షుడు ట్రంప్ దోపిడీ దొంగలుగా, థగ్గులుగా వర్ణించాడు. సైన్యం జోక్యం చేసుకుంటుందని అన్నాడు. స్థానికంగా జరిగిన ఈ అల్లర్లు, దోపిళ్లు సైన్యం కాల్పులకు పాల్పడే పరిస్థితి తీసుకువస్తాయని బెదిరించాడు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆ ట్వీట్ను ట్విట్టర్ నిరోధించింది. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై ట్విట్టర్ చర్య తీసుకోవడం ఇది 2వసారి. సోషల్ మీడియా కంపెనీలను నియంత్రించడానికి కూడా ట్రంప్ ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరుపై సంతకం చేశాడు. శ్వేతజాతి పోలీసు అధికారుల దుర్మార్గానికి మరణించిన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై మిన్నియాపోలిస్లో అల్లర్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నిరసన కొనసాగుతుంది. మార్చిలోనూ ఒక నల్ల మహిళ నర్సుగా పనిచేస్తున్న బ్రియోనా టేలర్ పోలీసుల చేతుల్లో మరణించింది. నిరసనకారులను బెదిరిస్తున్న ధోరణిలో కాల్పులు జరుపుతామన్నట్లు ట్రంప్ ట్వీట్ చేయడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ట్వీటుపై ట్విట్టర్ చర్య తీసుకున్న తర్వాత ట్విట్టర్ పట్ల ట్రంప్ మండిపడ్డారు. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో ఇప్పుడొక చిన్న విరామం. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర. الحمد لله رب العالمين అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభు. ఖురాన్ ఆయతల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖురాన్. ఇస్లాం పై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు.
వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. సిరియాలో ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సమాధిని తవ్వేసిన మిలిటెంట్లు, బషారుల్ అసద్ అనుకూల మిలిటెంట్ల ఘాతుకం, ఉమయ్యా ఖలీఫా సమాధి విధ్వంసం. ముస్లిం ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న టీవీ సీరియల్ ఉర్తుగల్ గాజీ, ఇస్లామీయ చారిత్రక సీరియల్ సంచలనం, ఒట్టోమన్ సామ్రాజ్య ప్రారంభ చరిత్రలో మానవ విలువలను తెరకెక్కించిన కథనం, జాతి వివక్షాగ్నికి ఆజ్యం పోస్తున్న ట్రంప్, పోలీసుల చేతిలో మరణించిన నల్ల జాతీయుడు, అల్లర్లతో అట్టుడుకుతున్న మిన్నెపోలిస్, కాల్పులు జరుపుతామని ట్రంప్ బెదిరింపులు, మహారాష్ట్ర ముస్లింలు దేశానికి దారి చూపించారంటున్న ఉద్ధవ్ థాక్రే, ఐసీయు యూనిట్ నిర్మాణానికి జకాత్ విరాళాలిచ్చిన ముస్లింలు, చిన్న పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయు యూనిట్ కట్టించిన ముస్లింలు.